ఫ్రెండ్స్, ఈరోజు ఒక సిస్టర్ వచ్చేసి మన కంపెనీ సెల్లో ఈ మోడల్ పెట్టారనమాట. చూడండి, ఇగో పెట్టి ఒక 600 కూడా కొట్టారు. కొట్టి, అన్నయ్య నాకు ఈ కల ఇలాంటి మోడలే నాకు కట్ చేసి పంపించండి అని చెప్పేసి. అంటే ఇది ఫ్రెండ్స్ కట్, ముందు వచ్చేసి మనకి పాన్ గల్ల అనమాట, వెనక వచ్చేసి ఈ గల్ల పైకి ఎల్బో హ్యాండ్స్. కానీ ఇది చాలా అందంగా చాలా లుక్గా ఉంటుంది. ఇప్పుడు ఈమె పెట్టిన ఆది ప్రకారం నేను కట్ చేసేస్తాను. చూడండి, ఆ బ్లౌజ్ వచ్చేసి వెస్ట్ సైజ్ 32, బెస్ట్ సైజ్ 34, ఆర్మ్ హోల్ వచ్చేసి 8, సివిల్ హ్యాండ్స్ లెంత్ 5, ఇవి వచ్చేసి లూజ్, ఇక అలా లూజ్ టైట్లు మొత్తం కూడా పెట్టేశారనమాట, రౌండ్ వచ్చేసి 6. అలా ఈ కొలతల ప్రకారం నేను ఇప్పుడు కట్ చేసి మీ కళ్ళ ముందే ప్యాకింగ్ చేసి పంపిస్తాను, ఓకేనా? అయితే అడ్రస్ కూడా రాశాను ఆ సిస్టర్స్ది. ఇగో ఇప్పుడు ఈ కొలతలన్నీ దీని మీద ఉన్నాయి, ఇవి కూడా నేను చేసి దీంట్లో ప్యాకింగ్ చేసి ఎలా పంపిస్తానో చూడండి. ప్రతి ఒక్క మోడల్ మీరు ఏది పంపించినా కూడా ఆ మోడల్ చేయడానికి నేను రెడీ అండి. కాకపోతే మీరేంటి అంటే ఖర్చు అవుతుంది, డబ్బులు చాలా ఉన్నాయి అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. ఎందుకంటే మనకి పేపర్ కాస్టే చాలా పడుతుందండి, చాలా రేటు పడుతుంది అనమాట. ఇది ప్లాస్టిక్ పేపర్ కదా, ఇది చాలా కష్టంగా తెంపాలి. దీన్ని కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట. అందువల్లనే ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? అయితే ఇప్పుడు వాళ్ళకి మనకి వచ్చేసి 34 నడుము సైజు వచ్చేసింది కదా. అయితే మనం ఒక కొలత వచ్చేసి 15.5 పెడుతున్నా, 14.5 కప్పు ఉండొచ్చు కాబట్టి 15.5, ఇక్కడ కూడా 15.5 పెడుతున్నా. చూడండి ఎలా మీ కళ్ళ ముందు ఎలా కట్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు లూజ్ వచ్చేసి 34 అంటే 8 ఏళ్ళ 16 అంటే 8.5 పెట్టుకోవాలి మనం 4 భాగాలకి, ఓకేనా? 8.5 పెట్టుకున్న తర్వాత 3 ఇంచెలు కలిపాను, ఈ 3 ఇంచెలు ఖర్చు కోసం, ఓకేనా? ఇలా కలిపి దీన్ని చక్కగా అక్కడక్కడ ఇలా గీతలు అనేవి గీశాను, మీకు కనిపిస్తుంది కదా. చూడండి, తర్వాతకి అడ్డంగా ఈ గీతలు కూడా కట్ చేసి ఇలా గీసేసాను. ఒక డబ్బా షేప్ అంటే పొడవు లూజు రెండు కూడా వచ్చేసింది మనకి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి అంటే నెక్ చూడాలి. ఇప్పుడు నెక్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది, 8.5 ఉంది కదా, ఇక్కడ 7 పెట్టుకోవాలి. 7 పెట్టేసి ఈ యొక్క డౌన్ కూడా 7 పెట్టుకోవాలి మనం, ఓకేనా? చంక డౌన్ కూడా 7 పెట్టాలి. ఇది కూడా ఇక 7 చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి సరిసగం, 7లో సగం ఎంత మనకి 3.5కి ఒక గీత గీయాలి. షోల్డర్ కొంచెం తగ్గినా పర్వాలేదు అనుకుంటే దీనికి ఒక 4 ఇంచెలు కిందికి పెట్టి నెక్ ఇలా తిప్పాలి. అంటే మొత్తం కలిపి ఇలా చూడండి, 4 ఇంచెలు అంటే ఇక్కడ దాకా వస్తుంది. ఇది యువతలు వచ్చేసి 4 ఇంచెలు నేను చెప్పింది, ఇది ఈ డౌన్ మాత్రం 3 ఇంచెలు, ఓకేనా? ఇలా పెట్టేసి మనం కటింగ్ చేసుకోవటమే. చూడండి ఎంత సింపుల్గా ఉందో, చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇప్పుడు ఆ చూపించిన మోడల్ నేను కట్ చేసి పంపిస్తున్నాను. చూడండి ఇలా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేస్తారు, మీరు కూడా కట్ చేసుకుంటారు. ఒకవేళ లేదంటే నేను ఈ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు పంపించవచ్చు, ఓకేనా? చూడండి ఇలా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట, ఫ్రంట్ కాదు. ఇది ఫ్రంట్ కూడా నేను కట్ చేస్తాను. ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఖర్చులతో కలిపి వచ్చేసింది మనకు ఆటోమేటిక్గా, మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీస్తాను, ఓకేనా? ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా మనం పెట్టేసాం. ఫ్రంట్ ఇలా పెట్టేసిన తర్వాత చక్కగా మనం చూడండి, ఏదైనా కూడా కరెక్ట్గా ఇలా పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే చేసుకోవాలి. స్ట్రైట్గా ఇగో ఇక్కడ కూడా కొంచెం బెండ్ వచ్చేసింది పేపరు, ఇది కూడా ఇక్కడ ఇలా వచ్చేసింది. ఈ కొంచెం అయితే నేనే కావాలని ఎక్కువ పెడుతున్నాను, ప్రింట్స్ కట్ కాబట్టి, ఓకేనా? ఎవరికైనా పెట్టాల్సిందే, కావాలని అంటే నేను ఒక్కడి కోసం కాదు, మీరైనా పెట్టాల్సిందే. ఇది కరెక్ట్గా ఇది ఎలా అయితే ఉందో డ్రాయింగ్ అలాగా చేసేసానమాట, ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేస్తాను. చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం షేప్ దిద్దాం, కొద్దిగా 1/2 ఇంచ్ పైకి పెట్టి మళ్ళీ 1/2 ఇంచ్ కిందికి పెడదాం. ఇలా కిందికి పెట్టేసి ఇంకా కొంచెం అక్కడికి మన చంక దగ్గరికి సైడ్ జాయింట్లు వేసే దగ్గరికి వెళ్ళేసరికి సరిపుచ్చుదాం. సరిపుచ్చేసి స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ కటింగ్ ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకుంటూనే లోనకి కొంచెం, అంటే ఆ మనం తీస్తాం కదా బ్యాక్ ఫ్రంట్, ఇలా మనం చక్కగా ఇగో ఇలా మనం పెట్టేసుకొని ఇగో ఇలా మనం కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా. తర్వాతకి ఇగో మనం ఎలాగో ఇప్పుడు కట్ చేసాం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్, ఈ నెక్ కూడా ఇలా తీసేద్దాం. ఫస్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు 3 మూలలు మనం ఎంత పెట్టాలో నేను ఇప్పుడు మీకు చూపించి పెట్టేస్తాను, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమె మినిమం ఎంత ఉంటుంది, ముందు 7 ఉంటుంది, అంటే ఇక్కడికి మనం ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు ఈ మూలని కరెక్ట్గా ఇలా పెట్టేసి దీంట్లోకి మనం ఇలా కలుపుకోవాలి. కథం మనకి బ్లౌజు మోడల్ అనేది వచ్చేసింది. కొంచెంమంది ఏమో ముందు నెక్కులు డిజైన్గా తొడగడం ఇష్టపడతారు,
కొంతమంది ఏమో వెనక నెక్కులు డిజైన్ తొడగడం ఇష్టపడతారు అనమాట. మనిషికి ఒక టేస్ట్ అనేది ఉంటుంది. మనం క్లా తొడిగే దాంట్లలో కూడా ఇలా మనం కట్ చేసి ముక్కని తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం షేప్ రావాలి అనుకుంటే ఇలా చూడండి, ఇలా ఇలా లోనకి తీయాలన్నమాట. ఇగో ఇలా ఇలా లోనకి తీసేసి కొంచెం మనం ఏం చేయాలంటే లైట్గా ఉండి లేనట్టుగా దీన్ని కూడా ఇలా అనాలి. ఇప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఈ హెచ్చు తగ్గింపులు ఉన్నాయి కదా, వీటిని తీసేసుకోవాలి మనం. తీసేసిన తర్వాత ఇక ఫ్రెండ్స్ కట్ కట్ చేస్తున్నాను నేను. ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ కట్ ఎలా చేస్తానో చూడండి మీరు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాము, దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇలాను ఇక్కడ నుంచి మనం ఒక 4 ఇంచులకి కరెక్ట్గా ఒక గీత గీసేసాం. ఈ 4 ఇంచుల నుంచి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేసి పైనుంచి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఖర్చు వదిలిపెట్టి పైన 10 ఇంచెస్కి ఒక గీత పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా బెండ్ చేయాలన్నమాట, ఓకేనా? 10 ఇంచ్ కాడ నుంచి దీన్ని బెండ్ చేయాలి. ఇప్పుడు ఇదంటే ఓకే, ఇది ఇలా మనం కరెక్ట్గా చేసుకున్నాము. మరి ఇప్పుడు కింద డాట్ ఎలా అనుకుంటే ఇక్కడ నుంచి దీన్ని ఇలా ఇలా మనం కట్ చేయాలి. ఇక్కడ నుంచి కూడా దీన్ని ఇలా మనం కటింగ్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఇంకంతే ఏమి లేదు, ఇలా కలిపేయాలి. నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకు, చాలా బాగా చాలా నీట్గా వస్తుంది అన్నమాట మనకు, ఓకేనా? ఇలా ఇలా తీసేయాలి. నేను బ్యాక్ ప్రింట్ ఆల్రెడీ తీసాను కదా, అందువల్ల ఇంకా మళ్ళీ నేను తీయలేదు. ఇక్కడ మాత్రం కొంచెం, ఇక్కడ కూడా డాట్ కొంచెం ఎక్కువగా తీయాలి. కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం మనం ఎక్కువ పెట్టుకున్నాం కదా ఎలాగో, ఇలా ఇప్పుడు చూడండి ఇంత తీసేసాను అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ కొంచెం ఎక్కువ తీయడం వల్ల ఈ బుట్ట అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇలా తీసేసిన తర్వాత 2 ఇంచెస్కి ఒక మార్కర్, అది ఒక కాటు, 2 ఇంచెస్కి ఒక కాటు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇలా ఇలా చెక్ చేసేసుకోవాలి. ఇలా చూడండి కరెక్ట్ సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ వచ్చేసాయి మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ దీన్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా హ్యాండ్ తీయాలి. ఇక మనకు షేప్ బెల్టులు ఇవన్నీ అవసరం లేదు, కేవలం హ్యాండ్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు ఎంత ఉంది, 9 ఉంది. ఆమె పంపించింది ఎంత, 5, అంతేనా? చూడండి ఇప్పుడు నడుములో 4 భాగం మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు 34 ఉందంటే మనం 8.5గా మనం ఆమ్ హోల్ పెట్టాల్సింది. ఇది స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ ముక్కను తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక కాటు పెట్టేసి ఇలా ఇలా ఇప్పుడు దీన్ని చూడండి ఇలా పెట్టేసి పైపింగ్ వరకు పెట్టేసి ఒక గీత ఇలా గీసేసి 3.5కి ఒక గీత ఇలా గీయాలి. గీసేసి కొంచెం మీకు ఇలా చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా మనం ఇలా తీసేసుకోవాలి హ్యాండ్, ఓకేనా? నేను తీసి మీకు చూపిస్తాను చూడండి, ఇలా ఇలా తీసేసుకుంటే 5 ఇంచెస్ హ్యాండ్కి మనకు వచ్చేసింది. ఇక్కడ చేతి పనికి ఇలా తీసేసి ఇప్పుడు ఆమ్ హోల్ని మనం కొలుచుకోవాలి. డౌన్ సరిపోతుందా లేదా అనేది మనం కొలుచుకోవాలి, ఓకేనా? ఇక్కడికి 8.5 అంటే ఇంకా కొంచెం డౌన్ తీయాలి అని అర్థం, ఓకేనా? కొంచెం ఇలా డౌన్ అయితే నేను 3.5-4 పెట్టానండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఆమ్ హోల్ అనేది. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా కొలుచుకోవాలి చూడండి, ఇలా ఇలా పెట్టేసి ఇలా కొలవాలి చూడండి. కరెక్ట్గా వచ్చేసింది 8.5, ఇంకా చూడండి 8.5 వచ్చేసింది అలా అనమాట. పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. దీన్ని ఫుల్ కూడా చేసుకోవచ్చు, 3/4 హ్యాండ్స్ లేదంటే మొత్తం ఫుల్గా కూడా. ఆమ్ హోల్ కరెక్ట్గా ఉంది కదా మనకి, ఇక పొడవు పెంచుకుంటూ పోతే అయిపోతుంది. ఇక ఇప్పుడు మనకి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇదన్నీ పక్కకు పెట్టేసి ఇక ఈ మార్కర్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ చేస్తాను చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఒక లబ్బర్ ఇయ్యమ్మ, ఇలా పెట్టేసి చక్కగా మనం దీన్ని కూడా ఇలా పెట్టాలి. దీంట్లో పెట్టేసిన తర్వాత హ్యాండ్ మొత్తాన్ని ఇలా అడుక్కు పెడదాం హ్యాండ్ని ఇలా, ఎందుకంటే మనకు చుట్టడానికి వీలుగా ఉంటుంది. ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది ఏంటంటే పరుపు కింద పెట్టేయండి రాగానే, ఓకేనా? ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక చూడండి దీన్ని ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తాను. మీ కొరియర్ కూడా ఎలా పంపించాలో కూడా చూపిస్తున్నాను మీకు, ఓకేనా? ఇంకా దీన్ని ఇలా పెట్టేసి దీంట్లో అడ్రస్ రాసి పెట్టేశాను. తర్వాత దీన్ని క్రాస్గా ఇలా పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా తీసేసి చక్కగా ఇక ఇలా పెట్టేస్తాను, టైట్గా పెట్టేసి దీన్ని ఇలా అంటాను అని ట్రాక్ ఐడి కొడతాను చూడండి. ఇలా ఈ ట్రాక్ ఐడి ఇలా తీసేసి చక్కగా ఈ రెండు ఇలా చించి దీని మీద స్టిక్కర్ ఉంటుంది, ఈ స్టిక్కర్ తీసి
ఇలా దీని మీద అతికించడమే. అతికిచ్చేసి ఇప్పుడు దీన్ని మనం మడత పెట్టి చక్కగా ఈ కోడ్ మనకి ట్రాక్ ఐడి అంటే ఇది అనమాట కోడ్. దీన్ని ఇలా మడత పెట్టేసి ఇచ్చేస్తాం మీకు. ఇది ఫోటో దించి మీకు వాట్సాప్లో పెడితే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి, డిటిడిసి కొరియర్ అని కొట్టి దీన్ని ఈ నెంబర్ని కొడితే మీకు ఎక్కడ దాకా వచ్చింది అనేది మీకు చెప్తారనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కటింగ్ మీరు ఎన్ని బ్లౌజులైనా కుట్టుకోవచ్చు. ఇంత ఈ ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పంపిస్తానమాట ప్రతి ఒక్కళ్ళకి. ఇది ఒకటే కాదండి, ఇప్పుడు అన్నీ చూపిస్తాను. ఇంకో ఇది ఒకటి, ఇగో ఇది ఒకటి, చాలా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ గాలి దుమ్ము గట్టిగా వస్తుంది, అందువల్ల నేను చూపించలేకపోతున్నాను. ఏమనుకోవద్దు, మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ లేదంటే ఫోన్ కానీ చేయొచ్చు అనమాట. చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా ఫోటో పెడితే రేటు చెప్తారు, ఆ రేటుకి మీరు అమౌంట్ కొట్టి స్క్రీన్ షాట్, అడ్రస్, పిన్ కోడ్ నెంబరు, ఛార్జెస్, దానికి ఎంత పడతాయో మీ ఏరియాకి చెప్తారు మా పిల్లలు. వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఫోన్లు మాట్లాడతారు, ఒకడు వాట్సాప్ రిప్లై ఇస్తారు. మీరు కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా తీసుకోండి. ఒకరోజు లేట్ కావచ్చు కానీ పంపించకుండా అయితే ఉండని పర్ఫెక్ట్గా పంపిస్తాను. ఇలాగే కట్ చేసి నా చేతుల మీద నుంచి అన్నీ కట్ చేసి నేను పంపిస్తాను అనమాట. ఓకేనా?